मनी लांड्रिंग निरोधक चट्टं किंद तनपै जरुगुतुन्न केसु विचारणलो भागंगा ईडीकी कीलक विषयालनु वेल्लडिंचारु एस बैंक व्यवस्थापकुडु राणा कपूर कांग्रेस जातीय प्रधान कार्यदर्शी प्रियांका गांधी नुंचि 2 कोट्लतो एमएफ हुसैन पेंटिंग कोनुगोलु चेयालनि तननु बलवंतं चेस्तुन्नट्लु आयन वेल्लडिंचारु नाटी यूपीए प्रभुत्वंलो केंद्र मंत्रिगा उन्न मुरळी देवरा तननु बलवंतंगा पेंटिंग कोनुगोलु चेयिंचारनि ईडीकी इच्चिन वांग्मूलंलो पेर्कोन्नारु अयिते पेंटिंग कोन्नंदुकु बदुलुगा तनकु पद्मभूषण पुरस्कारं लभिस्तुंदनि हामी इच्चिनट्लु वेल्लडिंचारु विवरालनु ముంబైలోని ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో ఈడీ ప్రస్తావించింది చెక్ ద్వారా తాను అందించిన 2 కోట్లను న్యూయార్క్ లో సోనియా గాంధీ చికిత్స కోసం వినియోగించినట్లు రాణా కపూర్ తెలిపారు అయితే తనకు ఇచ్చిన హామీ మాత్రం నెరవేర్లేదని అన్నారు సోనియా చికిత్సకు సహకరించడం ద్వారా ఆ కుటుంబానికి చాలా మంచి పని చేశారని ఆమె సన్నిహితుడు అహ్మద్ పటేల్ తనతో చెప్పినట్లు ఈడికి ఇచ్చిన వాంగ్మూలంలో రాణా కపూర్ పేర్కొన్నారు అయితే ఈ కొనుగోలు బలవంతంగా జరిగిందని అందుకు తాను సిద్ధంగా లేనని రాణా తెలిపారు ఇక గౌతమ్ థాపర్కు చెందిన అవంతా కంపెనీకి ఎస్ బ్యాంక్ నుంచి అక్రమంగా 1900 కోట్ల రుణాన్ని అందించడంపైన కేసు నమోదైంది అందుకోసం రాణాకు 300 కోట్ల లంచం ముట్టిందని ఈడీ ఆరోపించింది ఈ నేపథ్యంలోనే రాణా కపూర్ను ఈడీ విచారిస్తోంది 58 కంపెనీలు పదుల కొద్ది అనుబంధ సంస్థలతో దాదాపు 100కు పైగా కంపెనీలు ఏర్పాటు చేసి దాదాపు 670 కోట్లను రాణా కపూర్ దారి మళ్లించారని ఈడీ రెండో అదనపు ఛార్జ్ షీట్లో పేర్కొంది వాటిని అమెరికా యూకేలో ఆస్తుల కొనుగోలుకు వినియోగించినట్లు వెల్లడించింది రాణా కపూర్ భార్య బిందు పేరిట ఉన్న ఆర్పీఏ ఎంటర్ప్రైజెస్ కు ఆర్ఆర్బి ఏఆర్పీ ఎంటర్ప్రైజెస్ కు 832 కోట్లను ఇచ్చినట్లు ఏప్రిల్ తొలి నాలలో దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో ఈడీ తెలిపింది అయితే కేవలం గృహిణిగా ఉన్న ఆమెకు ఈ నిధులు ఎక్కడి నుంచి ఎందుకు వచ్చాయనేది అవగాహన లేదని వివరించింది డిహెచ్ఎఫ్ఎల్ పై రాణా కపూర్ ఆయన భార్య కూతుళ్ళు డిహెచ్ఎల్ఎఫ్ఎల్ ప్రమోటర్ కపిల్ వాధవన్ సహా పలువురు ఎస్ బ్యాంక్ అధికారులపై లక్నో పోలీసులు మొదట చీటింగ్ కేసు నమోదు చేశారు దాని ఆధారంగా 2019 డిసెంబర్లో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది ఈడీ ప్రకారం 2018లో ఏప్రిల్ నుంచి జూన్ మధ్యకాలంలో డిహెచ్ఎఫ్ఎల్ స్వల్పకాలిక డిబెంచర్లలో ఎస్ బ్యాంక్ 3700 కోట్ల పెట్టుబడి పెట్టింది అనంతరం అదే సంస్థలకు చెందిన ఓ సబ్సిడరీకి 750 కోట్ల రుణాన్ని కూడా మంజూరు చేసింది బదులుగా రాణా కపూర్ కుటుంబానికి చెందిన ఓ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా 600 కోట్ల రుణాన్ని డిహెచ్ఎఫ్ఎల్ అందినట్లు ఈడీ పేర్కొంది అయితే దీనిపై విచారణ జరుగుతున్న క్రమంలోనే 2020 మార్చిలోని విదేశాల్లో తన ఆస్తులను జప్తు చేయకుండా వాటిని అమ్మేందుకు రాణా తీవ్రంగా ప్రయత్నించినట్లు ఈడీ వెల్లడించింది ఈ కేసులోనే విచారణ ఎదుర్కొంటున్న రాణా కపూర్ కీలక విషయాలను బయటపెట్టారు